విజయబాబు గారు, ఓవరాల్గా ఉదయం 7 గంటల నుంచి మీ అబ్జర్వేషన్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరిగినటువంటి విధానం, ముఖ్యంగా 6:30 గంటల నుంచి గమనిస్తున్నాను, చాలామంది మహిళలు కనిపించారు, అలాగే వృద్ధులు కూడా కనిపించారు. 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ అంటే ఓ అరగంట ముందే ఇంత భారీ స్థాయిలో పోలింగ్ కేంద్రాల వద్ద, చాలా పోలింగ్ కేంద్రాల వద్ద ఈ రకంగా కనిపించిన పరిస్థితి ఏంటి సార్, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు అత్యధిక శాతం పోల్ అంటే ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడకూడదు కాబట్టి, ఓవరాల్ సరళి, ఓటింగ్ సరళి అనే దాని గురించి మనం అనలైజ్ చేయాలంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని దశాబ్దాల పాటు, అంటే రేఖామాత్రంగానే చెప్తారు, దశాబ్దాల పాటు ఈ దేశాన్ని ఏలుతున్నప్పుడు ఏంటంటే, అప్పట్లో ఒక 45% అంత మాత్రమే, 50% అట్లా ఉండేది పోలింగ్, 45% అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకేముంది, అది అధికార పార్టీకే గెలుపనేవాళ్ళు. జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో రీజనల్ పార్టీస్ వచ్చిన తర్వాత పోలింగ్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే, పోలింగ్ కనుక అధికంగా ఉన్నట్లయితే అది అధికార పార్టీకి దెబ్బ, ప్రతిపక్షాలకి చాలా పాజిటివ్ అని చెప్పి అనేవాళ్ళు. దాన్ని బేస్ చేసుకొని ఇవాళ పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఇప్పుడు మనకి 70% వరకు కనిపిస్తుంది. మధ్యాహ్నం నుంచే వీళ్ళు విపక్షాలు ఆహా ఇంకేముంది అది ఇది అని చెప్పి తెగ ఆనంద పడిపోతున్నారు. కాకపోతే ఇక్కడ జాగ్రత్తగా సైంటిఫిక్ గా గమనించాల్సింది ఏంటంటే, గతం వేరు, ఓటర్లలో చైతన్యం రావటం అనేటువంటిది ఒక ప్రాతిపదిక అయితే, ఇక్కడ ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పడానికి, ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళకి తెలుసుకోవాలి, వీళ్ళంతా ఇప్పుడు ఆనంద డోలికల్లో ఉన్నారు. ఏమని, ఓటింగ్ శాతం ఎక్కువ పెరిగితే అది యాంటీ ఇన్కంబెన్సీ కాబట్టి ఆ యాంటీ ఖచ్చితంగా అది మాకే పాజిటివ్ అవుతుంది అంటున్నారు. అదే కనుక నిజమైతే 2014లో ఎన్డీఏ ప్రభుత్వం సరే అధికారంలోకి వచ్చింది, వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ పెట్టారు, తర్వాత పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి, గ్యాస్ ధరలు పెరిగాయి, డిమానిటైజేషన్ దేశంలో సఫర్ అయిన అవ్వనటువంటి వాళ్ళు అంటూ ఎవరూ లేరు. ఇంకేముంది, అది చేస్తాడు ఇది చేస్తాడు అనుకుంటే ఎలా అయిపోయింది, ఇక ఈసారి ఎలక్షన్స్ లో బాగా గట్టిగా ఇస్తారు దెబ్బ అనుకున్నాడు. అనుకుంటే అంతకు మించినటువంటి మెజారిటీతో ఆయన గెలవటం అనేటువంటిది, అంటే ఎన్డీఏ అత్యధిక స్థానాలతో పెద్ద మొత్తంలో ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇది గమనించదగినటువంటి అంశం, పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2, 2014లో తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత 70% పోలింగ్ జరిగింది. 70% పోలింగ్ జరిగితే ఇక్కడ ఏ విధంగా అయితే ప్రత్యర్థులు ఆహా ఓహో ఇంకేముంది 70% జరిగిందని ఆనందపడుతున్నారు, 70% పోలింగ్ తో తిరిగి అధికారంలో ఉన్న పార్టీ టిఆర్ఎస్ మళ్ళీ 2019లో కూడా అధికారంలోకి రావటం అనేటువంటిది అక్కడ గమనించదగినటువంటి అంశం. ఇక మూడవ అంశం, ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపుగా భారీ ఎత్తున పోలింగ్ జరిగింది, జరిగితే అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడం అనేటువంటిది గమనించదగినటువంటి అంశం. ఎందుకు ఇది అంటే, ఒకటి ఇక్కడ ఓటర్లలో చైతన్యం పెరగడం అనేది ఒక పాయింట్ అయితే, ముఖ్యంగా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఓటు మిస్ అవడానికి వీల్లేదు అనేటువంటిది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే ఈ అనాలిసిస్ సంగతి ఇలా ఉంచితే, జనాల్ని చైతన్యవంతం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రచారంలోనే దీన్ని ఒక భాగంగా తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ తన వంతు తన ప్రయత్నం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఇది ఏంటంటే, ఆఖరికి వాళ్ళు ఉదయం ఓటేసినప్పుడు కూడా ఆయన ఎలక్షన్ కోడ్ని దృష్టిలో ఉంచుకొని చాలా సింపుల్ గా ఆయన చెప్పింది ఏంటంటే, అవ్వలు తాతలు కూడా పెద్ద ఎత్తున ఓటేయాలి అని చెప్పి అన్నారు. అది ఆల్రెడీ వాళ్ళు అంతకు ముందు ప్రచారంలోనే క్యాచ్ చేశారు, మహిళలు అవ్వలు తాతలు వీళ్ళంతా కూడా. మీకు వాళ్ళు చూడండి, అక్కడ ఓటర్లు ఎక్కువ మంది ఎవరు ఉన్నారని చూస్తే పెద్ద ఎత్తున మహిళలు ఉన్నారు. మహిళల్లో కూడా ఎవరు ఎక్కువ కనిపిస్తుందో మనకి, దాదాపుగా బీపీఎల్ సంబంధించినటువంటి మహిళలు ఉన్నారు. అంటే ఇక్కడ చాలా క్లియర్ సిగ్నిఫికెన్స్ మనకి తెలుస్తుంది ఏంటి అన్నట్లయితే, అధికార పార్టీకి ఖచ్చితంగా మన ఈ ఓటును మనం ఒక, ఆయన చెప్పింది ఏంటి, మీ సంక్షేమ పథకాలు అంటే మీ రాష్ట్రం మీ ఇష్టం, మార్చవచ్చు స్వర్గంగా, కూల్చి చేల్చవచ్చు నరకంగా అనేటువంటి ఒక నినాదం ప్రాతిపదికగా మా హక్కులు మా దీన్ని మేము కాపాడుకోవాలనేటువంటి ఒక స్పృహతో ఇవాళ వీళ్ళంతా కూడా బయలుదేరి ఓట్లేశారు అనేటువంటిది నాకున్నటువంటి పరిశీలన అండి. కాబట్టి
70% ఓట్లు వచ్చినాయి అంటే మనకే పడిపోయి అనుకుంటే చాలా పొరపాటు. అక్కడ ఓటెత్తిన జనం ఎవరు, ఆ ఓటెత్తిన చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే రూరల్లో, ప్రత్యేకించి మహిళల్లో. మీకు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అసలు సహజంగానే తెలంగాణతో పోల్చుకుంటే, మీకు 12 గంటలప్పుడు అబ్జర్వేషన్ తీసుకుంటే 12 గంటలకి కడపలో 24% పైగా ఓట్లు పూర్తయితే హైదరాబాద్ లో 10.5% అండి 12 గంటలకి. అంటే దాదాపుగా 50% కంటే కూడా తక్కువ. అదే విధంగా నంద్యాలలో కానీ ఇతరత్ర అనేక ప్రాంతాల్లో 20% దాటిపోయింది 12 గంటలకి. అవును. బట్ వేరే హైదరాబాద్ లో 10.5 ఉంది. అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే అర్బన్ ఏరియాలో చాలా చోట్ల పోలింగ్ అనేటువంటిది మందకొడిగా సాగుతూ ఉంటే, పల్లె ప్రాంతాల్లో పెద్ద స్థాయిలో పోలింగ్ జరుగుతుంది. అంటే ఇంత పెద్ద స్థాయిలో ప్రత్యేకించి మహిళలు, తర్వాత బీపీఎల్ సంబంధించినటువంటి వర్గాలు, వీళ్ళంతా ఓట్లు వేశారు. అంతేకాకుండా ఒక పెద్ద గొడవ జరుగుతుంటే ఏది పిఠాపురంలో ఏదో గ్లాస్ చూపిస్తూ అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారని చెప్పని మహిళలు తిరగబడ్డారు. ఏదో ఎర్ర కండువా కూడా వేసుకొని లోపలికి వస్తున్నారు, పైన ఒక కండువా వేసుకొని. వాళ్ళు బహిరంగంగా చేసిన కామెంట్ ఏంటంటే, అసలు ఆయన గెలవక ముందే ఈ రకంగా చేస్తే మేము అట్టడుగు వర్గాలం, లేబర్ ఆవిడ పదే పదే అంది మేము లేబర్, మా పరిస్థితులు ఏంటి రేపు పొద్దున అని చెప్పని మహిళలందరూ అక్కడ గెలవెత్తారండి. అంటే మహిళా శక్తి పెద్ద ఎత్తున ఇవాళ ఓటు ఓటు ఎత్తినటువంటి పరిస్థితుల్లో ఇది ఎవరికి అనుకూలం అనేటువంటిది మనం చెప్పనక్కర్లేదు. తర్వాత ఒకవేళ భ్రమంలో కనుక 70% పోలింగ్ ఇది యాంటీ ఇన్కంబెన్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇందాక నేను 3 లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పా, లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ అవన్నీ. కాబట్టి సమాజం మారింది, సామాజిక చైతన్యంలో ఓటు బాధ్యతని జనం గుర్తిరిగారు. అండ్ తర్వాత ఏంటంటే చాలా కాలంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లలో చైతన్యం ఎక్కువ, ప్రత్యేకించి గ్రామీణ వర్గాల్లో అర్బన్ కంటే కూడా. అంటే పట్టణాల్లో 55%, 60% జరిగినప్పుడు పల్లెల్లో 70%, 72% జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ కంపారిజన్ అనేటువంటిది తీసుకున్నప్పుడు ఇవాళ అంత స్థాయిలో ఆ జగన్ ముఖ్యమంత్రి గారి పిలుపును అందిపుచ్చుకొని వాళ్ళ కోసం వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి ఇంత స్థాయిలో వాళ్ళ చైతన్యాన్ని ప్రదర్శించారనేది నా అబ్జర్వేషన్.